మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. తాడేపల్లిలోని అపర్ణ వన్ అపార్ట్మెంట్ వాసులు ఎమ్మెల్యేను నిలదీశారు. వీరంతా జగన్ సీఎం కావాలని, ఆర్కే గెలవాలని డబ్బులు సమకూర్చి ఓట్లు కూడా వేసిన వైసీపీ పార్టీకి చెందిన వీర విధేయులు. అపార్ట్మెంట్ ఆవరణలో గ్రీట్ అండ్ మీట్ కార్యక్రమంలో వీరంతా భగ్గుమన్నారు. జగన్ రెడ్డి నట్టేట ముంచాడని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ రాజధానిగా ఆడిన డ్రామాతో తాము ఎంత నష్టపోయామో అంకెలతో సహా వివరించారు. ఎస్ఎఫ్టి 5,500 ఉన్న తమ అపర్ణ అపార్ట్మెంట్ లో ప్రస్తుతం 3,300కి కొనే నాథుడు లేడని వాపోయారు. అభివృద్ధి లేదు, రేట్లు పడిపోయాయి, తీవ్రంగా నష్టపోయిన మేము ఇప్పుడు మిమ్మల్ని ఎలా నమ్మాలని వేదికపై ఉన్న ఆళ్ల రామకృష్ణారెడ్డిని నిలదీశారు. చౌదరి కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు ఉన్నారు. గవర్నమెంట్ ఫామ్ అయ్యి ఎప్పుడైతే డెసిషన్ తీసుకోకముందు 5,500 రూపీస్ ఎస్ఎఫ్టీ కంపెనీ వాళ్ళు 3,500 రూపాయలు అమ్మేస్తున్నారు. ఒక్కొక్కరు ఎంతో లాస్. లోపల రాజశేఖర రెడ్డి గారు ఫోటోలు పెట్టినారు, ఇంకా దేవుడు బొమ్మలు పెట్టాల ఇళ్లలో. రాజశేఖర రెడ్డి గారు బొమ్మలు పెట్టినారు, లోపల బాగున్నా కానీ బయటికి జెండా పట్టుకుని అదే డబ్బులతో తిరుగుతుంటారు. అనేది మనం ఏదైతే చెట్టు పెరిగిందో కొమ్మలు నరికేసుకుని కొమ్మలు అనేవి ఏదైతే డబ్బులు ఉన్నాయో ఆ డబ్బుల్ని కూడా వేస్ట్ చేసుకుని మళ్ళీ వైసీపీ కోసం తిరుగుతున్నాం. కానీ లోపల ఉన్న బాధను మీ దాకా ఎవరు ఎక్స్ప్రెస్ చేయట్లేదు. కానీ వీటి మీద కొంచెం రెజల్యూషన్స్ మీరు చూసి, అంటే మీరు గవర్నమెంట్తో మాట్లాడతారో ఆ రిపల్షన్ మీ మీద పడి లావణ్య గారి మీద పడితే అవన్నీ జరుగుతూ ఉంటున్నాయి ప్రజెంట్ యాజ్ ఆఫ్ నౌ. బయటికి చెప్పుకోకపోవచ్చు కానీ